పాముల పుష్పశ్రీవాణి నిజ జీవితం ఓ సూపర్ హిట్ సినిమాకు ఏమాత్రం తీసిపోనే ట్విస్టుల మయం. పాముల పుష్పశ్రీవాణి అనూహ్యంగా రాజకీయాలకు వచ్చి అతి చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన అదృష్టవంతురాలు. రాజకీయాలతో సంబంధం లేని ఓ సాధారణ యువతి కాళ్లపారాణి ఆరకముందే ఎన్నికల రణరంగంలో అడుగుపెట్టడం ఒక వింత అయితే, అత్తారింటిలో అడుగుపెట్టి 2 నెలలు తిరగకముందే అసెంబ్లీలో అడుగుపెట్టడం మరో విచిత్రం. ఇవే కాదు, 33 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పుష్పశ్రీవాణి జీవితాన్ని పరికిస్తే అడుగడుగున ట్విస్టులు కనిపిస్తాయి. కేవలం రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికే పెళ్లి పీటలెక్కిన పుష్పశ్రీవాణి జీవన ప్రస్థానాన్ని సినిమాగా తీస్తే సూపర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక నేరుగా అసలు విషయానికి వస్తే, విభజిత ఆంధ్రప్రదేశ్కు జరిగిన 2వ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. 40 ఏళ్ల అనుభవాన్ని 4 పదల వయస్సున్న వైఎస్ జగన్ మట్టి కరిపించి అనూహ్య విజయం సొంతం చేసుకున్నారు. 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో 151 మంది వైసీపీ వారే ఉండడం ఓ రకంగా రికార్డే. ఈ 151 మందిలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు కాకల తీరిన రాజకీయ ఉద్దండులే కావడం మరో విశేషం. బాహుబలి లాంటి జగన్ టీంలో మంత్రి పదవుల విషయానికి వచ్చేసరికి పెద్ద చిక్కే వచ్చి పడింది. కేవలం 25 మందికే అవకాశం ఉండడంతో ఇది ఓ రకంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రికి నిజమైన అగ్ని పరీక్షే. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం, ప్రాంతీయ సమతుల్యత ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ క్యాబినెట్లోకి అనూహ్యంగా ఓ పేరు బయటకొచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెరపైకి వచ్చిన ఆ పేరే పాముల పుష్పశ్రీవాణి. అసలు ఇంతకీ ఎవరి పుష్పశ్రీవాణి? జగన్ ఆమెపై ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపారు? ఎంతోమంది ఉద్దండుల్ని పక్కన పెట్టి ఆమెనే ఎందుకు తన టీంలోకి తీసుకున్నారు? పుష్పశ్రీవాణి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ఉద్యోగం చేసుకుంటున్న ఓ సాధారణ యువతి జీవితంలోని ట్విస్టులు మనల్ని ఔరా అనిపిస్తాయి. విధి ఆడే వింత నాటకంలో జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. పాముల పుష్పశ్రీవాణిది పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. జిల్లా కేంద్రానికి ఆమడ దూరంలో ఉండే ఈ ఏజెన్సీ గ్రామానికి చెందిన గిరిజనుడైన పాముల నారాయణమూర్తి ఓ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. నారాయణమూర్తి భార్య గౌరీ పార్వతి. ఈ దంపతులకు 4 సంతానం, 3 కుమార్తెలు, 1 కొడుకు. ఈ 4లో 2వ అమ్మాయి పుష్పశ్రీవాణి. శ్రీవాణికి అక్క, తమ్ముడు, చెల్లి ఉన్నారు. 1986 జూన్ 22న పుట్టిన శ్రీవాణి దొరమామిడిలోనే 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత జంగారెడ్డిగూడెంలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ తర్వాత విశాఖపట్నంలో బీఈడీ పూర్తి చేశారు. టీచర్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ 2 ఏళ్ల పాటు గిరిజన సంక్షేమ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. అలా సాదా సీదాగా సాగిపోతున్న పుష్పశ్రీవాణి జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. దీనిని మలుపు అనే కన్నా అదృష్ట దేవత వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టిందనడం సమంజసమేమో. అది ఎలాగంటే, ఏపీలోని మారుమూల నియోజకవర్గమైన కురుపాం ఒడిశా రాష్ట్రానికి ఆనుకుని ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గంలో ఓ రాజకీయ సమస్య తలెత్తింది. ఆ సమస్యే శ్రీవాణి జీవితానికి ఓ వరంగా మారింది. విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన మహామహులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి కురుపాం నియోజకవర్గం గిరిజనులకు రిజర్వ్ కావడంతో కొండరాజులుగా గుర్తింపు పొందిన శత్రుచర్ల విజయరామరాజు వరుసగా 1978, 1983, 1985, 1999లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో విజయరామరాజు సోదరుడు చంద్రశేఖరరాజు పోటీ చేసి గెలిచారు. శత్రుచర్ల కుటుంబానికి కంచుకోటగా మారిన కురుపాం నియోజకవర్గంలో ఓ సమస్య వచ్చింది. 2009 ఎన్నికల సమయంలో శత్రుచర్ల విజయరామరాజు అసలు గిరిజనుడే కాదని, వారసులు కొండరాజులే కాదంటూ ఆయన ప్రత్యర్థులు కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శత్రుచర్ల వంశీయులు క్షత్రియ రాజులని, వారు గిరిజన రాజులు కాదని ధృవీకరించింది. ఇదే విషయం రికార్డుల్లోనూ ఉండడంతో విజయరామరాజుకు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు మంత్రిగా అనుభవించిన దానికి పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2009లో ఆయన మేనల్లుడు గిరిజనుడైన జనార్దన్ తాట్రాజ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో 2011లో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న విజయరామరాజు తమ్ముడు చంద్రశేఖరరాజు కూడా వైసీపీలో చేరారు. దీంతో 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని చంద్రశేఖరరాజు కుటుంబానికి జగన్ ఇచ్చారు. అయితే చంద్రశేఖరరాజు, ఆయన కుమారుడు పరీక్షిత్ రాజుకు కురుపాంలో పోటీ చేసే అవకాశం లేదు.
విజయ రామరాజు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఈ ఎస్టీ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లేకుండా చేసింది. దీంతో దశాబ్దాలుగా నియోజకవర్గంపై కొనసాగించిన ఆధిపత్యం చేజారిపోతుందన్న ఆందోళన శత్రుచరుల కుటుంబంలో వ్యక్తమైంది. భవిష్యత్తులోనూ తన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోవడంతో తామిక రాజకీయంగా కనుమరుగవలసిందేనా అని ఆలోచించిన శత్రుచరుల ఫ్యామిలీ మదిలో ఓ చక్కటి ప్లాన్ రూపుదిద్దుకుంది. అదేంటంటే ఓ గిరిజన యువతిని చంద్రశేఖరరాజు కుమారుడికిచ్చి పెళ్లి చేయాలని, ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించి కుటుంబ రాజకీయ ఆధిపత్యం కొనసాగించాలని. ఈ విషయం పార్టీ అధినేతకు చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత ఓ గిరిజన యువతి కోసం అన్వేషణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని చాలామంది గిరిజన యువతుల్ని పరీక్షిత్ రాజుకిచ్చి పెళ్లి చేయడం కోసం చూశారు. అయితే ఎక్కడా సంబంధం కుదరలేదు. మరోవైపు 2014 ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. సరిగ్గా అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో గిరిజనుడైన పాముల నారాయణమూర్తి రెండవ కుమార్తె పుష్పశ్రీవాణికి వివాహం చేయడానికి సంబంధాలు చూస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో బంధువుల ద్వారా నారాయణమూర్తి కుటుంబాన్ని శత్రుచరుల కుటుంబం సంప్రదించింది. శ్రీవాణిని చూసిన పరీక్షిత్ రాజు వెంటనే ఓకే చేసేశాడు. కట్న కానుకల ప్రమేయం లేకుండా శ్రీవాణి పరీక్షిత్ రాజుల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. సరిగ్గా 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే మార్చి 14 అన్నవరం ఆలయంలో పరీక్షిత్ రాజు పుష్పశ్రీవాణి వివాహం జరిగింది. అలా పెళ్లి జరిగిందో లేదో కాళ్ల పారాణి ఆరకముందే ఇలా ఎన్నికల రణరంగంలోకి పుష్పశ్రీవాణిని దింపారు. పుట్టింటి నుంచి మెట్టనెంట అడుగుపెట్టిన వెంటనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెతో నామినేషన్ వేయించారు. దీంతో అప్పటి వరకు ఓ సామాన్య కుటుంబం యువతిగా ఓ చిరుద్యోగిగా ఉన్న పుష్పశ్రీవాణి పలుకుబడి పరపతి డబ్బు ఉన్న కుటుంబంలోకి అడుగుపెట్టడమే కాకుండా ఆ కుటుంబంలోనే ఓ ముఖ్య వ్యక్తిగా మారిపోయారు. ఆమె ద్వారా తమ కుటుంబ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టాలని చంద్రశేఖరరాజు పరీక్షిత్ రాజు కంకణం కట్టుకున్నారు. పుష్పశ్రీవాణి మామగారు శత్రుచరుల చంద్రశేఖరరాజు 1989 అప్పటి నాగోర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి సోదరుడు విజయరామరాజు రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వచ్చారు. చంద్రశేఖరరాజుకు అవకాశం రాలేదు. దాదాపు 25 తర్వాత తమ కుటుంబానికి రాజకీయంగా వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం రావడంతో చంద్రశేఖరరాజు పరీక్షిత్ రాజు పట్టువదలని విక్రమార్కులా ప్రయత్నించడం పుష్పశ్రీవాణికి వరంలా మారిందని చెప్పొచ్చు. అలా 2014 మార్చి 14 పుష్పశ్రీవాణి పరీక్షిత్ రాజు మ్యారేజ్ జరిగితే మే 7వ తేదీన అంటే సరిగ్గా 7 అడుగులు నడిచిన 7 వారాలకు పుష్పశ్రీవాణి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెళ్ళైన వెంటనే పుష్పశ్రీవాణి ప్రచారానికి దిగడం, నామినేషన్ వేయడం, ఆ తర్వాత ఎన్నికలు, మే 16 ఎన్నికల ఫలితాలు వెలువడడం, ఇవన్నీ పుష్పశ్రీవాణికి కలలోలాగా జరిగిపోయాయి. కట్ చేస్తే కేవలం 2 నెలల వ్యవధిలో అసలు రాజకీయాలంటే కనీస అవగాహన కూడా లేని సామాన్య చిరుద్యోగి అయిన ఓ యువతి ఎమ్మెల్యేగా రూపాంతరం చెందారన్నమాట. ఏ సంబంధం లేని తన జిల్లా కూడా కాని ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఓ కుటుంబానికి రాజకీయంగా ఓ అవకాశం రావడం, దానిని అందుకునే అదృష్టరాలిగా మారడం ఇదంతా విధి మహత్యమే అనుకోవాలేమో. కేవలం ఎమ్మెల్యేను చేయడానికి గిరిజన కుటుంబంలో పుట్టిన పుష్పశ్రీవాణిని వెతుక్కుంటూ వెళ్ళి కోడల్ని చేసుకోవడం, అతి తక్కువ సమయంలోనే ఆమె ఎమ్మెల్యే అవడం ఏ రాజకీయ నాయకులు ఎవరి జీవితంలోనూ జరిగి ఉండదేమో. అయితే పుష్పశ్రీవాణి జీవితంలోని ట్విస్టులో అక్కడితో ఆగిపోలేదు. ఆమె మామగారు చంద్రశేఖరరాజుకు కురుపాం నియోజకవర్గంలో మంచి పేరుంది. దానితోపాటు తన భర్త పరీక్షిత్ రాజు వెన్నుదన్నుగా నిలవడం, తన కృషి వెరసి ఆమె తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అది కూడా తన పెద్ద మామగారు శత్రుచరుల విజయరామరాజు మేనల్లుడు టీడీపీ అభ్యర్థి జనార్దన్ తాట్రాజ్ మీద. రాష్ట్ర విభజన తర్వాత విజయరామరాజు జనార్దన్ తాట్రాజ్ టీడీపీలో చేరి ఆ సీటును దక్కించుకున్నారు. అతనిపై పోటీ కోసమే చంద్రశేఖరరాజు పుష్పశ్రీవాణిని వెదికి మరీ తీసుకొచ్చి కోడలను చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో 19,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన పుష్పశ్రీవాణి ఆ గెలుపును తేలిగ్గా తీసుకోలేదు. స్వతహాగా తెలివిగలదైన పుష్పశ్రీవాణి రాజకీయాల్లో అతి తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయాచితంగా అందివచ్చిన అవకాశంగా భావించకుండా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. నియోజకవర్గంలోని ప్రతి గడపను పలకరించారు. ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కురుపాం నియోజకవర్గం మొత్తం కొండ కోనలతో నిండి ఉంటుంది. 5 మండలాలున్న ఈ నియోజకవర్గంలో 136 గ్రామ పంచాయతీలు, 805 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 700 గ్రామాల్లో పుష్పశ్రీవాణి పర్యటించారు. అలు పెరగకుండా కొండ కోనల్లో ఇంటింటికి తిరిగారు. ప్రతి గిరిజన కుటుంబానికి దగ్గరయ్యారు. గడప గడపకు వైసీపీని తీసుకెళ్లి పార్టీ అధినేత జగన్ ప్రశంసలు పొందారు. ఇటు ప్రజల్లోనూ అటు పార్టీలోనూ పట్టు పెరుగుతున్న సమయంలో పుష్పశ్రీవాణి జీవితంలో మళ్ళీ ఓ ట్విస్ట్ ఎదురైంది. అది అలాంటి ఇలాంటిది కాదు. తాను తిరిగి టీడీపీలో ఉన్న తన అన్న విజయరామరాజుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పి 2018 ఏప్రిల్లో నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. తనను పక్కన పెట్టేసి సొంత కోటరీని పెంచుకోవడానికి శ్రీవాణి ప్రయత్నిస్తున్నారని ఆయన బహిరంగంగా తీవ్ర ఆరోపణ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఆమెపై మైండ్ గేమ్ ప్రారంభించారు. ఆమె కూడా టీడీపీలోకి వచ్చేస్తున్నారని ప్రచారం చేశారు.
కానీ ఈ ప్రచారాన్ని పుష్పశ్రీవాణి గట్టిగా తిప్పికొట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడిపోనంటూ స్పష్టం చేశారు. తన కట్టె కాలే వరకు జగన్ వెంటే ఉంటానని ప్రచార సభల్లోనూ ఎలుగెత్తి చాటారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, కట్టె కాలే వరకు జగన్ అన్న తోటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆనాడు రాజకీయ ప్రలోభాలకి గురి చేసినప్పుడు నేను వైఎస్ఆర్ పచ్చబొట్టు వేయించుకున్నా. ఎందుకోనంటే కట్ట కాలే వరకు వైఎస్ఆర్ పోదు. జగన్మోహన్ రెడ్డి గారిని వీడేదే లేదు. తనకు రాజకీయాలంటే మొదటి నుంచి ఇష్టమని, అందులోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే వీరాభిమానినని స్పష్టం చేశారు. వైఎస్పై అభిమానంతో పచ్చబొట్టుగా వేయించుకున్న ఆయన పేరును చూపి మరీ టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టారు. జగన్ సభలో బహిరంగ వేదికపై ఈ పచ్చబొట్టును చూపించి ప్రత్యర్థుల నోళ్లు మోయించారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి వైఎస్ కుటుంబానికి తాను వీర విధేయురాలనని చెబుతూ జగన్ విజయసాయిరెడ్డి వంటి అగ్ర నేతల మధ్యలో స్థానం సంపాదించారు. దీనికి నిదర్శనంగానే జగన్ 2019లో మళ్లీ ఆమెకు అవకాశం కల్పించారు. ఈసారి కూడా జనార్దన్ తాటరాజుపైనే పోటీ చేసిన పుష్పశ్రీవాణి ఏకంగా 26,000 పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే అవకాశం లభించిందని ఆనందపడిన పుష్పశ్రీవాణికి ఏకంగా కేబినెట్ మంత్రి పదవి వరిస్తుందన్న ఆశ ఎంతమాత్రమూ లేదు. కానీ అనూహ్యంగా అదృష్టవంతురాలిగా ఏకంగా కేబినెట్ మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కింది. 2014 ఎన్నికలకు నెలన్నర ముందు అసలు రాజకీయాలంటే తెలియని 5 కోట్ల మందిలో ఒకరైన ఓ సాధారణ గిరిజన యువతి 5 ఏళ్ల తర్వాత 25 మంది మంత్రుల్లో ఒకరిగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో సాధారణ కుటుంబంలో పుట్టి మరో జిల్లాలోని ఓ ప్రముఖ కుటుంబంలో కోడలిగా వెళ్లడం, వెళ్లి వెళ్లడంతోనే ఎమ్మెల్యే అయిపోవడం, ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి అవ్వడం, ఇన్ని ట్విస్టులు ఎవరి జీవితంలోనూ ఉండవేమో. అందుకే పుష్పశ్రీవాణి రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ రేర్ పీస్ అని చెప్పక తప్పదేమో కదూ. మీరేమంటారు?